Welcome to the Future Scope Project Force. This video is high quality of it. So, this full plan presentation lo meeku A to Z e-force blockchain technology gurinchi meeku explain chestanu. So, A disturbances lekunda earphones pettukoni ee video ni high quality lo watch chendi. So, munduga e-force ee blockchain technology ee plan presentation lo ki velle mundu evolution of money gurinchi discuss cheddam. Ela ee money evolute ayindi. So, purvam 18th century lo బటర్ అంటే వస్తు మార్పిడి. అప్పుడు ప్రతి ఒక్కరింట్లో ఈ ఆవులు ఈ పశువులు ప్రతి ఒక్కరింట్లో ఉండేవి. సో వాటి రిసోర్సెస్ పాలు కావచ్చు, వెన్న కావచ్చు, వీటిని వస్తు మార్పిడికి ఉపయోగించేవాళ్ళు. సో వేరే వాళ్ళ దగ్గర మీ రిసోర్సెస్ మీకు కావాల్సిన వస్తువులు ఉంటే వీటిని మార్పిడి చేసి మీకు కావాల్సిన రిసోర్సెస్ని తీసుకోవచ్చు. ఆ తర్వాత 19th century గోల్డ్ అనేది వస్తు మార్పిడికి ఉపయోగించేవాళ్ళు. సో తర్వాత మెటల్ కాయిన్స్ని మనీలాగా ఉపయోగించారు. తర్వాత 20th century పేపర్ మనీ అనేది రావడం జరిగింది. అదే 1901 తర్వాత ఈ పేపర్ మనీని వస్తు మార్పిడికి అండ్ దాని యొక్క కరెన్సీ మనీలాగా యూజ్ చేసేవాళ్ళు. తర్వాత ప్లాస్టిక్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, బ్యాంకింగ్ సిస్టమ్స్ డెవలప్ అయ్యాయి. అప్పుడు ఇంటర్నెట్ అనేది మెల్లమెల్లగా డెవలప్ అవ్వడం జరిగింది. సో అప్పుడు ఈ ప్లాస్టిక్ డెబిట్ కార్డ్స్ అనేది యూజ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఈ డిజిటల్ రంగం, ఈ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవ్వడం జరిగింది. అప్పుడు టోటల్ ఒక వస్తు మార్పిడి నుంచి ఒక క్యాష్, ఒక ఫిజికల్ క్యాష్ నుంచి టోటల్గా వరల్డ్లో 100% మన దగ్గర ఉన్న టోటల్ 750 కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో టోటల్ వాళ్ళ ఫండ్స్, వాళ్ళ అసెట్స్ అన్నీ డిజిటల్లో కన్వర్ట్ అయ్యాయి. సో ఇంటర్నెట్ అనేది అంత పెద్దగా డెవలప్ అయింది. సో టోటల్గా మనం చూసుకుంటే ఒక చిన్న వెన్న, ఒక వెన్న ఫిజికల్ ఐటమ్స్ నుంచి, గోల్డ్ నుంచి, మెటల్ కాయిన్స్ నుంచి, పేపర్ మనీ నుంచి, డెబిట్ కార్డ్స్ నుంచి టోటల్ మనీ అంతా ఒక నెంబర్స్ లాగా ఒక డిజిటల్ రూపంలో మనం చూస్తున్నాం. సో టోటల్ ఇంటర్నెట్ కనెక్షన్లో ఆ డిజిటల్ మన మనీ చూస్తుంది, అది ఎంతవరకు సెక్యూర్గా ఉంది. సో ఆ ఇంటర్నెట్ నుంచి ఒక టెక్నాలజీ అనేది వచ్చింది. ఆ టెక్నాలజీనే బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటారు. 2009 సతోషి నాకమోటో ద్వారా ఒక ఇంటర్నెట్ నుంచి వచ్చిన మనీనే క్రిప్టో కరెన్సీ అంటారు. సో ఆ క్రిప్టో కరెన్సీ ఒక సెక్యూర్డ్ వేలో పీర్ టు పీర్ ఒక డీసెంట్రలైజ్డ్ టెక్నాలజీ వల్ల మీ ఏదైతే మీరు డిజిటల్లో చూస్తున్న కరెన్సీ ఉందో అది సెక్యూర్గా ఉంటుంది. సో దాని గురించి మనము డిస్కస్ చేద్దాం.